జగన్ గారు కూడా వచ్చి ములాఖాతుకు వచ్చినప్పుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, పాలిట్ బ్యూరో సభ్యులు బాలకృష్ణ గారు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను కూర్చుని మాట్లాడి ఈ ప్రభుత్వం పైన ఇంకా యుద్ధం మొదలుపెట్టాలి, ఏ అధికారులైతే చట్టాలని అమలు చేయాలో వాళ్ళే చట్టాలని కొంతమంది చుట్టాల్లాగా మార్చితే సివిల్ వార్ ప్రకటించాలి, ప్రసక్తే లేదు, ఎవరిని వదలబెట్టకూడదు, అది కలిసి పోరాటం ఇప్పుడే కాదు 2024 ఎన్నికల్లో కూడా కలిసి పోరాటం చేయాలని అందరు కలిసి నిర్ణయించడం జరిగింది. అది ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చాలా కీలకమైన నిర్ణయం. ఈ నిర్ణయం ప్రజల కోసం, ఈ నిర్ణయం ప్రజలు కాపాడేదాని కోసం, ఈ నిర్ణయం భావితరాల ఆంధ్ర ప్రజలు చల్లగా హాయిగా బతికేదాని కోసం. ఈరోజు మేమందరం కలిసికట్టుగా పోరాటం చేస్తాం. దానికి అటు జనసేన నుంచి ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక కమిటీ వేద్దాం, నిర్ణయించుకున్నాం. రాబోయే రోజుల్లో ఈ యుద్ధం ఎలా ముందలు తీసుకెళ్లే దాంట్లో చర్చించి కలిసికట్టుగా ఒకే ఒక లక్ష్యంతో ఈ సైకోని శాశ్వతంగా ఆ తాడిపల్లి కొంపలో పెట్టి బయట నుంచి లాక్ వేసే లక్ష్యంతో మేము కలిసి పనిచేస్తామని తెలుపుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పినా. బాబు గారు సింహం లాంటి వ్యక్తి. ఈరోజు మీరు చూసారు లోపల ఉన్నా కూడా సైకో జగన్కి చవంట పట్టే విధంగా చేస్తున్నాం. సో లోపల ఉన్నా బయట ఉన్నా సింహంని ఎవరు ఆపలేరు.